హాయ్ ఆల్, నమస్తే. ఐఎమ్ సుధారెడ్డి. వెల్కమ్ టు ఇంటి వంటలు. ఈరోజు నేను పుదీనా రైస్ చేసి చూపిస్తానండి. మింట్ రైస్ చాలా హెల్దీ, చాలా బాగుంటుంది కూడా. తప్పకుండా ట్రై చేయండి. దీనికి కావలసిన పదార్థాలు: పుదీనా ఎక్కువ తీసుకోండి, ఒక కట్ట, అంటే కట్ట సైజును బట్టి మీరు కొద్దిగా ఎక్కువే తీసుకోండి. కొత్తిమీర దానిలో పావు వంతు తీసుకుంటే చాలు. పచ్చిమిరపకాయలు మీ టేస్ట్ను బట్టి తీసుకోండి. అలాగే కొబ్బరి 2 ఇంచీలు ముక్క తీసుకుంటే చాలు. ధనియాల పొడి 1/2 టీ స్పూన్, ఒక బిర్యానీ ఆకు తీసుకోండి, 3 లవంగాలు, చిన్న చెక్క ముక్క తీసుకోండి. అలాగే 1 టమాటో, 1 ఆనియన్ సరిపోతుంది. మొదటగా 2 కప్పులు బియ్యం తీసుకొని కడిగి 4 కప్పులు నీళ్లు వేసి నానబెట్టుకోండి. కనీసం 1/2 గంట లేదా గంట నానితే బాగుంటుంది. పెరుగు 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. క్యాషూ నట్స్ మన ఇష్టం అండి, కొంచెం ఎక్కువ తక్కువగా మన ఇష్టమైనవి తీసుకోవచ్చు. జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. మొదటగా 1 మిక్సీ జార్ తీసుకొని మనం తీసుకున్న కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసుకోండి. అలాగే మనం తీసుకున్న కొద్ది ధనియాల పొడి, దాంతోపాటు మనం పచ్చిమిరపకాయలు కూడా వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవచ్చు. లేదు ఈ రెండింటిని ఒకసారి గ్రైండ్ చేసి తర్వాత పచ్చిమిరపకాయలు కలిపి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇది చూస్తున్నారు కదా, తొక్కు తొక్కుగానే ఉంటుంది. ఇప్పుడు మనం ఒకసారి కలిపి, ఎందుకంటే కొబ్బరి తెమ్మ ఉంటుంది కదా, అతుక్కుపోయి ఉంటుంది. సో ఒకసారి దాన్ని తీసేసుకొని పచ్చిమిరపకాయలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇది ఇలా అవుతుంది ఇప్పుడు మనకు. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాని శుభ్రంగా కడిగి ఇందులో వేసి గ్రైండ్ చేసుకోవాలండి. చక్కగా నీళ్ళు తీసేసి కొద్ది కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేయండి. చేసి నైస్ పేస్ట్గా తయారు చేసుకోవాలి. ఇది పిల్లలు మామూలుగా ఇష్టంగా తింటారండి, లంచ్ బాక్స్కి బాగుంటుంది. ఇప్పుడు ఆనియన్ తీసుకొని పొడవు ముక్కలుగా కట్ చేసుకోండి. 2 కప్స్కి 1 ఆనియన్ సరిపోతుంది. సో ఉల్లిపాయని పొడవు ముక్కలుగా కట్ చేసుకోండి. ఆ తర్వాత టమాటోని కూడా పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలండి. మరి ఏం మనం చిన్న ముక్కలుగా ఏం చేయనవసరం లేదు. చూస్తున్నారు కదా, టమాటోని కూడా పెద్ద ముక్కలే చేసుకోండి. ఇది పిల్లలు ఒక్కొక్కసారి వాళ్ళకు ఇట్లా ముక్కలు ఉంటే నచ్చదండి. అట్లాంటప్పుడు మీరు కావాలంటే పుదీనా కొత్తిమీర పేస్ట్తో పాటుగా ఉల్లిపాయ ఇది కూడా వేసేసి గ్రైండ్ చేసేసుకోవచ్చు అండి. ఉల్లిపాయ టమాటో కూడా వేసి గ్రైండ్ చేసేసుకో, మొత్తం పేస్ట్ చేసేసుకొని చేయొచ్చు. వీళ్ళకి నమిలే పని లేకుండా ఈజీగా వెళ్ళిపోయేలాగుంటే నచ్చుతుంది కదా. సో మనం కావాలంటే అట్లా కూడా చేసుకోవచ్చు. పర్లేదు, తింటారనుకుంటే మనం ముక్కలుగా అయినా కట్ చేసి వేయొచ్చు. ఇప్పుడు 1 కుక్కర్ పెట్టుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ అనుకున్నాం కదా, అది తీసుకోండి. కుక్కర్ పెట్టుకొని అందులో కొంచెం నూనె, కొద్దిగా నెయ్యి వేసుకుందాం. మామూలుగా ఫ్రైడ్ రైసులకి వేసుకున్నట్టు ఎక్కువగా కావాలంటే వేసుకోవచ్చండి, కాకపోతే నేను ఇక్కడ కొంచెం తక్కువే వేస్తున్నా, నా స్పూన్ చిన్నదే. సో 1 టేబుల్ స్పూన్ అనుకోండి, 1 టేబుల్ స్పూన్ నూనె, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఎక్కువ వేసుకోండి. ఉత్త నెయ్యితోనే అయినా చేసుకోవచ్చు, లేదు ఉత్త నూనెతోనే అయినా చేసుకోవచ్చు. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం తీసి పెట్టుకున్న బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు వేసేసుకోండి. గరం మసాలా ఐటమ్స్ ఎక్కువ వేయకండి, ఎందుకంటే పుదీనా వాసనని డామినేట్ చేసేస్తాయి. మనం ఇక్కడ ఏలకలు వేసినా కూడా అది డామినేట్ చేసేస్తుంది, అందుకే కొద్ది కొద్దిగా మాత్రమే వేసుకోవాలి. ఎందుకంటే ఇది మనకు పుదీనా వాసన వస్తేనే బాగుంటుంది. అవి వేసిన తర్వాత జీడిపప్పు కూడా వేసి కొంచెం వేయించుకోండి, ఎందుకంటే ఆకరణ వేసినామంటే అంత వేగవు కదా, కొంచెం వేగితే మంచి వాసన ఉంటుంది. సో అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయని కొంచెం ఎర్రగా వేయించేసుకోండి, బాగా వేగితేనే బాగుంటుంది. సో ఉల్లిపాయ చక్కగా వేగిపోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా అయినా వేయించండి. ఉల్లిపాయ ఎంత వేగితే మనకు అంత మంచి వాసన, రుచి ఉంటుంది. ఇది కూడా వేగిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలి.
అల్లం వెల్లుల్లి పేస్ట్కి అల్లము వెల్లుల్లి సమంగా తీసుకొని పేస్ట్ చేసి పెట్టుకోండి, బాగుంటుంది. ఫ్రెష్గా చేసుకుంటే ఎప్పుడు బాగుంటుంది, కాకపోతే 1 వీక్ అయ్యేట్లుగా మనం ముందే కూడా చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా బాగుంటుంది. 1 వీక్కు ఫ్రిడ్జ్లో పెట్టుకునేట్లుంటే మీరు ఉప్పు పసుపులు ఏం వేయనవసరం లేదు, ఉత్త పేస్ట్ చేసి పెట్టుకోవచ్చు. ఎక్కువ రోజులు అంటే కొంతమంది నెల 2 నెలలు కూడా స్టోర్ చేసుకుంటారు కదా, అట్లాంటి వాళ్ళు కొంచెం ఉప్పు పసుపు వేసి చేసి పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి కూడా చక్కగా వేగిన తర్వాత టమాటో ముక్కలు కూడా వేసి వేయించుకుందాము. టమాటో కూడా కొంచెం ఉడికిపోవాలండి, ఇక్కడ కొంచెం కలిపి కొద్దిసేపు వేయించండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు చిన్న చిన్న టిప్స్ ఉండి చక్కగా కుదురుతాయి. ఇప్పుడు టమాటోని కూడా కలిపేశాం కదా, ఒకసారి మూత పెట్టి కొద్దిసేపు మగ్గనిద్దాం. టమాటో కొంచెం మెత్తపడాలి కదా, అందుకోసం మనం తీసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, మనం మిక్సీకి వేసుకున్న పేస్ట్ దాన్ని ఇప్పుడు రెడీగా పెట్టుకోండి. కొద్దిసేపు టమాటో మగ్గిన తర్వాత మూత తీసి మనం చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా మొత్తంగా పేస్ట్ వేసేసి దీన్ని కొద్దిసేపు వేయించాలండి, ఒక 4-5 నిమిషాలు వేయించుకున్నామంటే బాగుంటుంది. లేదు ఇంకొంచెం నూనె బయట వచ్చేంత వరకు వేయించుకోవచ్చు, కాకపోతే మనకుండే పోషక విలువలు పోతాయి కదా, పుదీనాలో ఇంకా అంత ఫ్రై చేసేస్తే ఏమీ ఉండదు, ఇప్పటికే మనం పోగొట్టుకుంటున్నాం. సో కొద్దిసేపు వేయించుకొని చూడండి, కొంచెం మనం గట్టిగానే ఉంటుంది కాబట్టి తొందరగానే వేగిపోతుంది. ఇప్పుడు సరిపడా ఉప్పు వేసేసుకుందాం అన్నానికి, అంతటికి సరిపడా ఉప్పు అందాజుగా 2 టీ స్పూన్లు అండి, మీ టేస్ట్ని బట్టి. అంటే నీళ్ళు వేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చూడండి, అప్పుడు నీళ్ళు కొంచెం ఉప్పుగా ఉండాలి. ఉప్పుగా ఉన్నప్పుడు మాత్రమే మనకు అన్నంలోకి ఆ ఉప్పు కరెక్ట్గా వస్తుంది. ఉప్పు తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తక్కువ వేసుకోండి. ఉప్పు కూడా వేసి కొద్దిసేపు వేయించి ఇది వేగిన తర్వాత మనం బియ్యం నానబెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదండి, ఆ నీళ్ళని మిక్సీలో వేసి కొంచెం పుదీనా కొత్తిమీర పేస్ట్ ఉంటుంది కదా అదంతా కూడా శుభ్రంగా తీసేసుకోండి. తీసేసుకొని ఇందులో వేసేసుకోవచ్చు మనం. ఇది చూస్తున్నారు కదా మసాలా కూడా ఉడుకుతోంది, సో ఇప్పుడు మనం ఆ నీళ్ళని ఇందులో కలిపేసుకోవచ్చు. అదే అండి, కావాలంటే కొంచెం ఎక్కువసేపు వేయించుకోండి, లేదు కొంచెం సేపు వేయించి మనం నీళ్ళు వేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా కొద్దిసేపు చక్కగా వేయించి ఇప్పుడు మన ఎసరు నీళ్ళన్నీ ఇందులో వేసేసుకోవాలి. చక్కగా కలపండి, కలిపి బాయిలింగ్కి వచ్చేంత వరకు నీళ్ళని వేడి చేయాలండి. బాయిలింగ్కి రాకుండా ఇప్పుడే బియ్యం వేసినామంటే అన్నం అంత టెక్స్చర్ బాగుండదు. సో బియ్యం ఎసరు బాయిలింగ్కి వచ్చిన తర్వాత మాత్రమే మనం బియ్యం వేయాలి. సో ఇలా కలిపి మూత పెట్టి కావాలంటే ఎసరు కాగేంత వరకు ఉంచండి. మళ్ళీ మనం ఇందులో పెరుగు వేసుకుంటున్నామండి, నాకు పెరుగు అలవాటు లేదు. మనం కావాలంటే నిమ్మరసం కూడా వేసుకోవచ్చు, నిమ్మరసం 1/2 నిమ్మకాయ వేసుకోవచ్చు. పెరుగు కావాలంటే 1-2 స్పూన్ల వరకు కూడా వేసుకోవచ్చు. చూడండి మీకు, అంటే పుదీనా కదా నిమ్మకాయ వేసుకున్నా చాలా బాగుంటుంది. సో ఎసరు కాగింది, బాయిలింగ్కి వచ్చినప్పుడు మనం బియ్యం వేసేసుకోవాలి. బియ్యం వేసేసి కొద్దిసేపు కలపండి, కలిపి ఒకసారి రుచి చూడండి, అదే ఉప్పు మీకు సరిపోయిందా లేదా అనేది చూసుకోండి. ఇంకా మిగతా ఏమి గరం మసాలా లాంటివి ఏమీ వేయకండి, ఎందుకంటే మనకి ఇక్కడ పుదీనా వాసన మెయిన్గా రావాలి కదా. సో దానికోసం పెరుగు 1 టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్ల వరకు కూడా వేసుకోవచ్చు. అలాగే కావాలంటే నిమ్మకాయ కూడా 1/2 చెక్క వేసుకున్నా సరిపోతుంది, అది ఇంకా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. మీరు నిమ్మకాయ వేసుకున్నా కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. దీన్ని కొంచెం కలిపి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. 3 విజిల్స్ రాగానే మనం సిమ్ చేసేసి 2 మినిట్స్ పెట్టి ఆఫ్ చేసుకోవచ్చండి.
ఎందుకంటే లేదు మనం ఇంకొక విధంగా కూడా చెక్ చేసుకోవచ్చు. కుక్కర్ పైన కింద నీళ్లు చల్లినామంటే వెంటనే ఆవిరైపోవాలి, అప్పుడు మన డిష్ రెడీ అయినట్లన్నమాట. కుక్కర్ దించిపెట్టి స్టీమ్ అంతా పోయిన తర్వాత వెయిట్ తీసి మనం కుక్కర్ మూతని ఇప్పుడు తీసుకోవచ్చు. ఇప్పుడు మన రైస్ రెడీ అయిపోయిందండి, చూస్తున్నారు కదా మంచి కలర్, అంటే పుదీనా అంతా పైకి తేలింటుంది కాబట్టి అట్లుంటుంది. సో ఇప్పుడు మనం ఒకసారి చక్కగా దీన్ని కలిపేసుకోవాలి. కావాలంటే కొంచెం పసుపు వేసుకోండి, నేనైతే పసుపు వేయలేదు, వేసుకుంటే కూడా మంచి కలర్ వస్తుంది. ఇది చక్కగా కలిపి కొద్దిసేపు అండి, ఆవిరి కొంచెం తగ్గిందంటే మనకు అన్నం పొడి పొడిగా వస్తుంది, చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ తోటి తెలిసిన వాళ్ళతోటి నా ఛానల్ని షేర్ చేయండి. అలాగే తప్పకుండా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ఇప్పుడు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.